నమస్తే, జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ ట్రైనర్ కన్నబాబు గారు. మరి ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనకు వివరించబోతున్నారు. మరి దీని మీద ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే కన్నబాబు గారు, ఎలా ఉన్నారండి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా ఫ్యూచర్ బాగుందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు, ప్రజెంట్ నడుస్తుంది కూడా అది. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? జనరల్గా మనిషి తన యొక్క మేధస్సుతో చాలా విషయాలు కనిపెట్టాడు ఈ ప్రపంచంలో. మొబైల్ కానీ కంప్యూటర్ దగ్గర నుంచి ఇట్లా మనం చూస్తూ ఉంటే చాలా కనిపెట్టారు. అట్లానే మనం కంప్యూటర్కి ఇంటెలిజెన్స్ ఇస్తే అది ఎట్లా పనిచేస్తుంది, అది మనిషిలాగా ఆలోచిస్తుందా, మనిషి కన్నా ఇంకా ఎక్కువగా ఆలోచిస్తుంది అనేది మెయిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏంటంటే, ఇది ఒక థియరీ అన్నమాట. ఒక దీంట్లో కొన్ని అల్గారిథమ్స్ ఉంటాయి. మనం కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ఇవన్నింటినీ ఇస్తూ ఉంటాము. సో మా అల్గారిథమ్ చేస్తే దానికి అంతటిగా అదే నేర్చుకునే ప్రాసెస్ ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మన బ్రెయిన్లో చాలా న్యూరాన్స్ ఉంటాయి. ఒక న్యూరాన్ మల్టిపుల్ న్యూరాన్స్తో కనెక్ట్ అయ్యి ఉంటాయి. అట్లనే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి నెట్వర్క్ కనెక్ట్ అయ్యి ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. ఈ కనెక్షన్ ఉండడం వల్ల దానికి అదే ప్రోగ్రామ్ రాసుకోవడం, తన ప్రోగ్రామ్ని అదే మార్చుకోవడం, ఇంకా ఎక్కువ నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుందండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మెయిన్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మన దేశంలో అసలు ఉద్యోగాల అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి దాని గురించి? ఇప్పుడు మెయిన్ ఏంటంటే అండి, మనకి 2025 కల్లా 20 లక్షల ఓపెనింగ్స్ నాస్కమ్ రీసెంట్గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ప్రకారం 20 లక్ జాబ్ ఓపెనింగ్స్ వరకు ఉంటాయండి. ఇప్పుడున్న ఎంప్లాయీస్, ఐటీ ఎంప్లాయీస్ ఎంతమంది వర్క్ చేస్తున్న ఐటీ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు. వీళ్ళు వాళ్ళ యొక్క జాబ్ రోల్ అనేది చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇది వరకు ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే అప్లికేషన్స్ డెవలప్ చేయడం, ఆటోమేషన్ చేయడం మీద కంపెనీస్ అన్నీ ఫోకస్ చేశాయి. ఇప్పుడు రైల్వేస్ ఉంటే ఆటోమేషన్ అయిపోయింది, బ్యాంక్స్ ఆటోమేషన్ అయిపోయాయి, అట్లానే హాస్పిటల్స్ ఆటోమేషన్ అయ్యాయి, రెస్టారెంట్స్ ఆటోమేషన్ అయ్యాయి, ట్రావెల్ ఏజెన్సీస్ ఆటోమేషన్ అయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఈ ఆటోమేషన్ అయిన దానికి జనాలకు ఇంకా ఎట్లా సర్వీస్ ఎట్లా ప్రొవైడ్ చేయొచ్చు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాట్సాప్ తీసుకున్నారనుకోండి, వాట్సాప్లో మీరు ఏమైనా మెసేజ్ టైప్ చేస్తే, మీకు ఎవరైనా మీ ఫ్రెండ్ ఎవరైనా మెసేజ్ టైప్ చేశారనుకోండి, వాళ్ళు టైప్ చేసే మెసేజ్ని ఆధారంగా మీకు ఆటోమేటిక్గా మీరు రిప్లై ఇవ్వకుండా కూడా అక్కడ కిందన వర్డ్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హౌ ఆర్ యూ అని టైప్ చేస్తారు, డిక్షనరీ టైప్ అది కూడా వన్ టైప్ ఆఫ్ స్మాల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అట్లానే ఇట్లాంటి చాలా ఉన్నాయండి. మీరు గూగుల్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా మెయిల్స్ వచ్చాయనుకోండి, అందులో కొన్ని ఇన్బాక్స్ ఉంటుంది, కొన్ని స్పామ్ ఉంటాయి. ఇంపార్టెంట్ మెయిల్స్ అన్ని ఇన్బాక్స్లోకి వెళ్తాయి, అన్ఇంపార్టెంట్ మెయిల్స్ అన్ని స్పామ్లోకి వెళ్తాయి. ఈ ప్రక్రియ వరకు మనం మాన్యువల్గా చేయాలనుకుంటే మనం దానికోసం మాన్యువల్గా సమ్ టైం అనేది స్పెండ్ చేయాలి. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంటే అది కొన్ని కీవర్డ్స్ని కొన్ని అల్గారిథమ్స్ని బేస్ చేసుకొని ఏది ఇంపార్టెంట్ మెయిల్, ఏది అన్ఇంపార్టెంట్ మెయిల్ అనేది ఐడెంటిఫై చేసి ఈ ఇంపార్టెంట్ మెయిల్ అని ఇన్బాక్స్లో పెట్టి ఇంపార్టెంట్ లేనివని స్పామ్లో పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంపార్టెంట్ ఉన్న మెయిల్ కూడా స్పామ్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు అదేం చేస్తుందంటే అది ఐడెంటిఫై చేస్తుంది. అప్పుడు మీరు మళ్ళీ యూజర్ ఏం చేస్తారు, ఈ స్పాన్లో ఉన్న మెయిల్స్ అన్ని చెక్ చేసుకున్నప్పుడు ఈ ఇది నాకు ఇంపార్టెంట్ మెయిల్ కానీ స్పాన్లోకి వెళ్ళిపోయింది అని చెప్పి మళ్ళీ ఆయన ఇన్బాక్స్లో పెట్టుకుంటారు. ఇట్లా పెట్టుకోవడం వల్ల ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మళ్ళీ అది అబ్జర్వ్ చేస్తుంది, అబ్జర్వ్ చేసి తానంతా అదే నేర్చుకుంటుంది. ఓకే, నేర్చుకొని నెక్స్ట్ టైం రిలేటెడ్ మెయిల్ ఏదైనా వచ్చింది అనుకోండి, అట్లాంటి మెయిల్ ఏదైనా వచ్చింది అనుకోండి, అది ఈసారి స్పాన్లో కాకుండా ఇన్బాక్స్లో పెడుతుంది. అట్లానే మీకు బ్యాంకింగ్స్లో కూడా మంచి రోల్ ప్లే చేస్తుందండి. పోలీస్ క్రైమ్స్ని ఐడెంటిఫై చేయడంలో ఒక మనిషి ఎటువంటి తప్పు చేస్తాడని చెప్పి ముందే ఊహించేస్తుంది. ఈరోజు మీరు ప్రతి మనిషి మొబైల్ని క్యారీ చేస్తున్నారు, మొబైల్తో లొకేషన్ ఇప్పుడు ఆన్లైన్ ఉంటుంది. సో మీరు ఎక్కడ మీ పేరెంట్స్ కన్నా ఎక్కువ బాగా మీ గురించి మీ మొబైల్కి తెలుస్తూ ఉంటుంది. అంటే మీ మొబైల్ ఆటోమేటిక్లీ గూగుల్తో లింక్ అయి ఉంది కాబట్టి గూగుల్ నోస్ మోర్ అబౌట్ యూ దాన్ యువర్ పేరెంట్స్ అన్నట్టు. ఇట్లా ప్రతిదీ ఈ నెట్వర్క్లో కనెక్ట్ అవ్వడం వల్ల ఇట్లా కాకుండా డిఫరెంట్ రోల్స్, ఇప్పుడు మనకి పోలీస్ వాళ్ళకి కూడా మంచి యూజ్ అవుతుంది. ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మెడికల్ ఫీల్డ్లో కూడా మంచి రెవల్యూషన్స్ వస్తాయి. అట్లానే ఇంకా మీరు తీసుకుంటే రీసెంట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోయిట్రీ రాస్తుంది, ఎందుకంటే మీకు గూగుల్లో చాలా వరకు ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ ఆర్టికల్స్ నుంచి తానే అదే అర్థం చేసుకొని కొన్ని పోయిట్రీ రాయడం, అట్లనే మ్యూజిక్ని కూడా క్రియేట్ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ నథింగ్ బట్ రోబో ఆర్ వాట్? యా, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక రోబో అండి. అంటే దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్
సినారియోస్ ఆర్ దే. అంటే మనం ఒక ఇంటెలిజెంట్ రోబో ని తయారు చేస్తున్నాం, అది మనిషి కన్నా ఒక 1000 రెట్లు వేగంతో పనిచేస్తూ ఉంటుంది. ఓకే, సో వాట్ ఆర్ నాట్, ప్రతి ఒక్కటి కూడా మనం త్రూ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఏమైనా చేయవచ్చు. అయితే ఒకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి ప్రతి కోర్సు కూడా సాంకేతిక నిపుణుల అవసరం చాలా ఉంటుంది, దేనికైనా ట్రైనింగ్ మస్ట్ అంటారు. సో దీనికి సంబంధించి అసలు సాంకేతిక నిపుణులు ఎంతవరకు ఉన్నారు? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవడానికి మెయిన్ ఎవరనంటే ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీస్ అండి. ఓకే, ఈ ఐటీ కంపెనీలో వర్క్ చేసిన ఎంప్లాయీస్ ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఇట్లా ఎక్స్పీరియన్స్ ఉన్న ఎంప్లాయీస్, వీళ్ళు అప్డేట్ అవ్వడం అనేది మ్యాండేటరీ. ఇప్పుడున్న ప్రపంచంలో జాబ్ రోల్ అనేది మారుతూ ఉంది. ఒకప్పుడు మీరు చూసుకుంటే కనుక బ్యాంకులో ఎంప్లాయీస్ ఉండేవారు, ఇప్పుడు ఎంప్లాయీ యొక్క బ్యాంక్ ఎంప్లాయీ యొక్క రోల్ అనేది మారింది. ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయీకి మ్యాండేటరీగా సిస్టమ్ గురించి తెలిసి ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, లేదంటే ఆయన సర్వే అవ్వలేరు. అట్లనే మీరు గవర్నమెంట్ ఆఫీస్లో ఉన్న ప్రతి ఎంప్లాయీకి కంప్యూటర్ మీద అవగాహన ఉండాలి. సో ఇప్పుడు జాబ్స్ ఉంటాయండి, ఇప్పుడు జాబ్ రోల్ అనేది మారుతుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలనుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ ఉన్నాయి, లైక్ మెషిన్ లెర్నింగ్ కానీ, లైక్ డీప్ లెర్నింగ్ కానీ, లైక్ డేటా సైన్స్ కానీ, లైక్ బిగ్ డేటా హడూప్లో కొన్ని టూల్స్ ఉన్నాయండి. ఇవన్నీ నేర్చుకోవాలనుకున్నప్పుడు బేసికల్గా మ్యాథమెటిక్స్ అనేది ఇంపార్టెంట్ అండి. ఈ మ్యాథమెటిక్స్ జనరల్గా మనం 1st స్టాండర్డ్ to 10th స్టాండర్డ్ నేర్చుకుంటాం మ్యాథమెటిక్స్. ఈ మ్యాథమెటిక్స్ మనం 4 పార్ట్స్గా విడగొట్టామనుకోండి, ఒకటి బేసిక్ మ్యాథమెటిక్స్, ఇంకోటి ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, ఇంకోటి లీనియర్ ఆల్జెబ్రా, ఇంకోటి క్యాలిక్యులస్. ఇది 4 పార్ట్స్గా విడగొట్టామనుకోండి. ఒక అప్లికేషన్ డెవలప్ చేయడానికి బేసిక్ మ్యాథమెటిక్స్ సరిపోతుంది, లైక్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇవి సరిపోతాయి. అట్లనే ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మనం వర్క్ చేయాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ ప్రాబబిలిటీ స్టాటిస్టిక్, స్టాటిస్టికల్ అనలిటిక్స్ ప్లస్ ప్రాబబిలిటీ, ఒక అంచనా వేయడం. ఇప్పుడు ఒక కాయిన్ ఉందనుకోండి, ఒక కాయిన్ మీరు టాస్ వేస్తే అది ఏదో హెడ్ రావచ్చు లేకపోతే టైల్ రావచ్చు. సో హెడ్ రావడానికి కావాల్సిన ప్రాబబిలిటీ ఎంత ఉంది? 1/2. అట్లనే టైల్ రావడానికి కావాల్సిన ప్రాబబిలిటీ ఎంత ఉంది? ఇట్లా మనం అనలైజ్ చేయొచ్చు. అట్లా మీరు క్రికెట్ స్కోర్ చూస్తూ ఉంటే మనకి ఇండియాకి ఇంకో కంట్రీకి ఏదైనా మ్యాచ్ అవుతున్నప్పుడు వెంటనే మనకి రివ్యూస్ చెప్పేస్తారు వాళ్ళు. ఒక 30 ఓవర్స్ అయిన తర్వాత అసలు ఇండియా విన్నింగ్ ఛాన్సెస్ ఎంత ఉంది, లూజింగ్ ఛాన్సెస్ ఎంత ఉంది, లేకపోతే ఈ పర్టికులర్ బెస్ట్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ కానీ కోహ్లీ కానీ వీళ్ళు 100 చేసే ఛాన్సెస్ ఎంత ఉన్నాయి, ఇట్లా అనాలిసిస్ చేయడం, ఉన్న ఎగ్జిస్టింగ్ డేటా మీద అనలైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్, ఇందులో రెడీమేడ్ ఆల్గారిథమ్స్ అనేవి ఉంటాయండి. వీళ్ళు ఆల్గారిథం డెవలప్ చేయాల్సిన అవసరం లేదు, రెడీమేడ్ ఆల్గారిథమ్స్ ఉంటాయి, ఉన్నదాన్ని అర్థం చేసుకునే స్కిల్ ఉంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్.